హలో అండి, వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్. పీకేస్ ఫుడ్ పార్వతీస్ కిచెన్ మన ఇంటి వంటకి స్వాగతం. ఈ రోజు మన పార్వతీస్ కిచెన్ లో రోజువారీ కర్రీ అయిన తొండకాయ కర్రీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. చాలా కమ్మగా ఉంటుందండి, చపాతీలకు కూడా చాలా బాగుంటుంది. మరైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం. నేను ఇక్కడ ముందుగా కుక్కర్ అనేది స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేశానండి. ఆయిల్ కొంచెం కాగిన తర్వాత పోపు దినుసులు అనేవి యాడ్ చేసుకోవాలి. 2 వెల్లుల్లి రెమ్మలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అలాగే ఫైనల్ గా కొంచెం కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసుకుని పోపు వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ ముక్కల్ని అలాగే ఒక పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకుని బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ అనేది ఈ విధంగా వేగిన తర్వాత 1/4 కేజీ దొండకాయలు అనేవి ఈ విధంగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. దొండకాయలు ఒకసారి ఆయిల్ లో కలిపేసుకుని 1-5 నిమిషాలు మూత పెట్టేసుకుని మగ్గించుకోవాలి. 1-5 నిమిషాల తర్వాత దొండకాయలు అనేవి ఒక 50% వరకు మగ్గిపోతాయండి. ఈ స్టేజ్ లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ 1-2 కప్పులు వాటర్ అనేవి యాడ్ చేసేసాను. ఎసర కోసం ఈ 2 కప్పులు వాటర్ యాడ్ చేసేసి కుక్కర్ అనేది మూత పెట్టేసేసుకుని ఒక 3 విజిల్స్ అనేవి రానివ్వాలి. 3 విజిల్స్ అయిపోయిన తర్వాత మనకి దొండకాయ అనేది చాలా పర్ఫెక్ట్ గా కుక్ అయిపోతుందండి. ఇప్పుడు మనం దీంట్లో ఉప్పు కారాలు అనేవి యాడ్ చేసుకోవాలి. తగినంత ఉప్పు అనేది యాడ్ చేయాలి. 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే గరం మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్. ఇవన్నీ యాడ్ చేసుకుని 1-2 నిమిషాలు ఎసరంతా దగ్గర పడే వరకు కుక్ చేసుకోవాలి. తినండి, చాలా సింపుల్ గా రెడీ అయిపోతుంది. చపాతీల్లోకి, రైస్ లోకి చాలా బాగుంటుంది. ఫైనల్ గా 2 కొబ్బరి పౌడర్ అనేది 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. మీకు నచ్చిందండి వీడియో. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కింద కమెంట్ సెక్షన్ లో తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. ఇంకా ఇలాంటి ఈజీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం పార్వతీస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.